మహిళలకు ఆపద సమయంలో రక్షణ కవచములా నిలిచే అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమృత సెంటర్ ఫర్ సెక్యూరిటీ పరిశోధకులు రూపొందించారు. దీనిని వారు అమృత వ్యక్తిగత రక్షణ వ్యవస్థ అనగా అమృత పర్సనల్ సెక్యూరిటీ సిస్టమ్గా పేర్కొన్నారు. అత్యాచార యత్నాలు, ఇతరత్ర దౌర్జన్యాలు, ప్రమాద పరిస్థితుల్లో పడినప్పుడు ఈ పరికరము గొప్ప రక్షణగా నిలుస్తుందని తెలిపారు. చెవి పోగులు, ఉంగరాలలో దీనిని సులువుగా అమర్చుకుని ధరించవచ్చు. ఆపదలో ఉన్న విషయాన్ని ఇట్టే వివిధ విభాగాలకు చేరవేసి తక్షణ సహాయం అందేందుకు ఉపకరిస్తోంది. దీనిని పనిచేయించటము చాలా సులువని అమృత విశ్వవిద్యాలయానికి చెందిన సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ అండ్ నెట్వర్క్స్ డైరెక్టర్ కృష్ణశ్రీ అచ్యుతన్ తెలిపారు. నిర్భయ దారుణ మరణం, ముంబైలో ఫోటో జర్నలిస్టుపై కిరాతకం తదితర పలు సంఘటనల నేపథ్యంలో మహిళలకు వజ్రాయుధముగా చెప్పదగిన ఈ ఏపీఎస్ఎస్ పరికరము ప్రత్యేకతల గురించి తెలుసుకుందాము. ఈ పరికరమును సులువుగా ధరించవచ్చు, ఎదుటి వారికి కనపడకుండా ఉంటుంది. దీనిని పనిచేయించటము చాలా సులభము. ఈ పరికరములో 15 రకాలకు పైగా ప్రత్యేక ఫ్యూచర్లుంటాయి. ప్రమాదాన్ని పసిగట్టి దీనిని పని చేయించగానే ఏకకాలంలో సమీప పోలీస్ స్టేషన్కు, ఆసుపత్రికి, అగ్నిమాపక కార్యాలయమునకు క్షణాల్లో వార్త చేరిపోతుంది. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా వర్తమానం అందుతుంది. దీంతో అన్ని వైపుల నుండి ఒక్కసారే సత్వర సహాయం అందుతుంది. ఈ పరికరానికి మరిన్ని ప్రత్యేకతలు జోడించే అవకాశం ఉంది. ఈ పరికరంలో జరుగుతున్న సంఘటనను వీడియో టేప్ చేయగల వసతిని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఈ పరికరము సమర్థవంతముగా పనిచేస్తుంది. ఇంట్లో ఉన్నా, వెలుపల ఉన్నా కూడా సమాచారము చేరవేతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. శారీరక, మానసిక వైకల్యము కలవారికి ఇది మరింత ఉపయుక్తము. ప్రమాదములో చిక్కుకున్న నిస్సహాయులు తాము ఎక్కడ ఉన్నది దీని ద్వారా సులువుగా తెలియజేయగలుగుతారు. త్వరలో ఈ పరికరము నమూనా లాంఛనముగా ఆవిష్కరిస్తారు. బెంగుళూరులో సేవ్ మై సిస్టర్ ప్రచారంలో భాగముగా మహిళల ఆత్మరక్షణార్థం రూపొందించిన ఈ ఉంగరాన్ని ప్రదర్శించారు. ఈ ఉంగరములో చిన్న ట్యాంకు, సూది, పంపు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్లు ఉంటాయి. దాడి చేసిన వారి శరీరములోకి ట్యాంకు లోపల ఉండే చర్మము మీది నాడులను ప్రేరేపించే క్యాప్సైసిన్ అనే రసాయనము జొప్పించడానికి పంపు, సూది తోడ్పడతాయి. పరికరాన్ని దుర్వినియోగము చేయకుండా RFID ట్యాగ్ ఉపయోగిస్తుంది. ఈ రసాయనం వల్ల దాడి చేసిన వారు నొప్పి, కాలిన అనుభూతికి లోనవుతారు కానీ మృతి చెందరని సేవ్ మై సిస్టర్ ట్రస్ట్ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.